సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సంతోషాలు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదండి. సభాముఖం గురువారం నాడు ఏకాదశి నాడు చెప్తున్న సత్యం, ఆ తండ్రి కొడుకుగా నేను మీ అందరికి ఒక చెప్తున్న గొప్ప నిజం, మీ ఆనందాలు నాకు పంచకపోయినా పర్వాలా, మీ బాధలు పంచండి నాకు, మీ కష్టాలు ఇవ్వండి నాకు. ఏం కాదు, కొంతమంది అడిగారు మీరు ఎంతమంది విని విని మాట్లాడి మాట్లాడి గొంతు నొప్పి రాదా గురూజీ అని చెప్పాను. ఎందుకు వస్తుందండి గొంతు నొప్పి? రాదు. నా వాళ్ళ కోసం పరితపిస్తున్నప్పుడు ఏమి ఇబ్బంది అనిపించదు, ఏ కష్టం అనిపించదు, ఏ స్వార్థము అనిపించదు. ఇక్కడ ఒకటే నా స్వార్థం, నా తండ్రి పేరు స్మరిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలు పునీతం అవ్వాలి, ప్రతి ఒక్కరు సుఖశాంతులతో ఉండాలి, ప్రతి ఒక్కరి కష్టాలను దాటుకుంటూ పోవాలి, అందరూ ఆత్మస్థైర్యంతో జీవించాలి, ధైర్యంతో అడుగులు వేయాలి. ఎప్పుడైతే ఇది జరుగుతుందో, జరుగుతోంది చూస్తున్నాం మనం సాయి సర్వస్వం ద్వారా, నిజంగా ఆనందించే వారిలో మొట్టమొదటి బాబా అయితే సెకండ్ నేనవుతాను. సాయి దివ్య రక్షా కవచం అదొక యంత్రం, రాతి మీద చెక్కినటువంటి యంత్రం, చిన్నదే. మీ పూజా మందిరంలో చక్కగా మీరు పెట్టుకోవచ్చు. ప్రతిరోజు అభిషేకాలు చేయాలా, పూజలు చేయాలా, నైవేద్యాలు పెట్టాలా, ఇటువంటి భయాలు ఏం అవసరం లేదు. ఎందుకంటే నేను స్వహస్తాలతో దాన్ని పూజించి ఆవాహనం చేసి మీకు పంపడం అనేది జరుగుతుంది. కాబట్టి మీ పూజా మందిరంలో పెట్టుకుని చక్కగా దాన్ని మీ గృహంలోకి స్థాపన చేసుకుంటే చాలు. ఆ కాస్మిక్ ఎనర్జీ రిసీవర్ అది అద్భుతంగా విశ్వంలో ఉన్న దైవిక శక్తిని స్వీకరిస్తూ ఉంటుంది, లాక్కుంటుంది. ఆ యంత్రాన్ని స్థాపన చేసుకోవటం వలన దుష్టశక్తులు రావు, వాస్తు దోషాలన్నా పోతాయి, ఇంబ్యాలెన్స్ని తీసి బ్యాలెన్స్ చేస్తుంది. ఆ ఇంట పంచభూతాలలో ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అద్భుతమైనటువంటి యంత్రం అది. శీఘ్రమే తప్పకుండా ఫలితాలు రావటం ముమ్మాటికి సత్యం. అంతటి మహిమాన్వితమైనటువంటిది శ్రీ సాయి దివ్య రక్షా కవచము.